హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్నీ వంటిల్లు. ఇవాళ రెసిపీ అలసందుల కర్రీ. దీనిని బొబ్బర్ల కర్రీ అని కూడా అంటారు. ఈ అలసందుల కర్రీని టేస్టీగా అలాగే ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోవడం మర్చిపోకండి. అలసందుల కూర కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక నైస్గా కట్ చేసిన మీడియం సైజు ఒక ఆనియన్ వేసి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యి కలర్ చేంజ్ అయ్యాక అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన ఒక టమాటో వేసి టమాటో బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. టమాటో బాగా సాఫ్ట్ అయ్యాక చిన్నగా కట్ చేసి వాటర్లో వేసుకున్న 2 ఆలు, 1 కప్ పచ్చి అలసందులు వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా కొబ్బరి పేస్ట్ వేసుకోండి. అంతా బాగా కలుపుకున్నాక 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, 1 గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకోండి. గ్రేవీ కొద్దిగా పల్చగైనా పర్వాలేదనుకుంటే ఇంకో 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవచ్చు. చివరిగా రుచి చూసుకొని సాల్ తక్కువ అయితే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. 3 విజిల్స్ తర్వాత ఆవిరంతా వెళ్ళాక మూత తీసుకొని వేడివేడిగా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన అలసందుల కూర రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.